హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగా నదిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చనిపోయిన మనిషి యొక్క ఆస్తికలన్నీ వదులుతూ ఉన్నారు మరి అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఆ పుర్రెలన్నీ ఎక్కడికి వెళ్ళి పుర్రెల ప్రవాహం మరి ఎక్కడ ఆగిపోతుంది ఏం జరుగుతుందనేది సింపుల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదో అంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే గంగా నది గంగోత్రి నుంచి మొదలవుతుంది ఆ తర్వాత మూడు పాయలుగా విభజించబడుతుంది అలకనంద మందాకిని భగీరథి సో మొత్తానికి ఈ మూడు మళ్ళీ మూడు పాయలుగా మారి ఆ తర్వాత భగీరథి తర్వాత మందాకిని రెండు ఒకచోట కలుస్తాయి ఆ తర్వాత అంతా గంగా ప్రవాహమే సో ఈ నీళ్లు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఎన్నెన్నో చెట్ల మధ్యలో నుంచి వస్తాయి కాబట్టి రాళ్ళు రప్పల్లోంచి మరోవైపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి ఆ తర్వాత ఎంతో పవిత్రంగా ఉంటాయి మరోవైపు రీసెర్చ్లో తేలింది ఏమిటి అంటే ఇందులో మెరిక్యూరీ లాంటి కంటెంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రవాహం చెందుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కలిపే ఆస్తికల్ని బూడిదని అంతా కూడా ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది అని తెలుస్తుంది మరోవైపు ఈ బొక్కలు అవన్నీ కూడా అందులో ఉన్న ఇతర ప్రాణులకు ఆహారంగా మారుతూ ఉంటాయి ఆ తర్వాత అవి ఆ నీళ్లలో కరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి గంగా నీళ్లు చాలా శుద్ధంగా ఉంటాయి అని చెప్తారు మీరు ఒకసారి గంగా నీళ్లను తీసుకొని చూడండి ఎన్ని సంవత్సరాలైనా అవి పాడుగా అలాగే ఫ్రెష్గా ఉంటాయి ఏదో ఆర్వో వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ తెచ్చుకుంటే కొన్ని రోజులకు ఆ నీళ్లు పాడవుతాయి వాసన కూడా వస్తాయి అంతా ఒక రకమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కానీ గంగా నీళ్లు అందుకే చాలామంది గంగా నీళ్లను బాటిళ్లలో పట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటారు కేవలం దగ్గర పెట్టుకుంటారు మరోవైపు పెద్దవాళ్ళందరూ కూడా ఆ వారణాసిలో ఆ గంగలో మమ్మల్ని కలిపేయండి అని అంటారు అంటే వాళ్ళు మో మోక్షం పొందినంత గొప్పగా ఫీల్ అవుతారు పవిత్రమైన గంగోత్రి నుంచి వచ్చి తిరిగి ప్రపంచాన్ని శుద్ధి చేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఆ గంగ కాబట్టి ఆ గంగ ఎప్పుడూ కూడా పవిత్రమైన గంగగా మనం భావిస్తూ ఉండాలి అందులో ఉన్న ప్రాపర్టీస్ కూడా అలాంటివే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి